నాగబాబు మెగాస్టార్కి తమ్ముడుగా, పవర్ స్టార్కి అన్నయ్యగా, వరుణ్ బాబుకి నాన్నగా ఉండేవారు. అయితే గత 2 ఏళ్లుగా తనకంటూ ఒక ఉనికిని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా గత 7 ఏళ్ల చివరిలో బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు అని మొదలై దానికి సంబంధించిన ఒక్కొక్క వీడియోని పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఇక ఇప్పుడు నా ఛానల్ నా ఇష్టం అంటూ యూట్యూబ్ని షేక్ చేస్తున్నారు నాగబాబు. ఆయన అటు చంద్రబాబుని ఇటు జగన్నే విమర్శిస్తూ వీడియోలు పెట్టుంటే అందరూ పట్టించుకునేవారు కాదేమో, కానీ ప్రతీది కామెడీ వేలో అంటే వ్యంగ్యంగా చెప్పడంతో ఆయన వీడియోల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా జనసేనకి హెల్ప్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నిన్న పెట్టిన వీడియోలో జబర్దస్త్లో నటించే దొరబాబుని, రేజింగ్ రాజ్ని కూర్చోబెట్టి ఒకరి మెడలో అధికారపక్షం, ఇంకొకరి మెడలో ప్రతిపక్షం అనే బోర్డులు తగిలించి, అరే మీ ఇద్దరిలో ఒక మోస్తారు దొంగలు ఎవరో తేల్చుకుంటే వారికి చాక్లెట్ ఇస్తానరా అని అనడంతో ఒకరిని మించిన ఒకరు వీడి చేసిన అవినీతి ఇది అని వాదించుకోవడం జరుగుతుంది. చివరిలో అరే దోచుకోవడంలో ఇద్దరు తక్కువ కాదురా అంటూ నాగబాబు అనడం జరుగుతుంది. ఇక ఈ వీడియో లాస్ట్లో ఇది చైనాలో జరిగిన యథార్థ గాథ, టీడీపీ వైసీపీ పార్టీల మీద ఒట్టు అనడం కొసమరుపు. ఏదేమైనా ఇలాంటి వీడియోలతో నాగబాబు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. ఆయన వీడియోస్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారన్నదే నిజం. దానికి సాక్ష్యం ఆయన పెట్టిన ప్రతి వీడియో ట్రెండింగ్లో ఉండటమే.